హలో పిల్లలు, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వి. మరి పిల్లలు, క్లాస్ 10 ఫిజికల్ సైన్స్ సంబంధించి మనము వన్ మోర్ ఇంపార్టెంట్ చాప్టర్ ను డిస్కస్ చేస్తున్నాం. దట్ ఈజ్ లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. ఇందులో 2 సక్సెస్ఫుల్ వీడియోలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి ఈ 3rd వీడియోలో మోస్ట్ 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 ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం, ద ఇమేజ్ ఫార్మేషన్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ అట్ డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. మరి ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా 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 ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం కాన్సన్ట్రేషన్గా విన్నారంటే వెరీ 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 ఈజీ టాపిక్ ఆల్సో. సో లేట్ చేయకోకుండా వీడియోని మొదలు పెడదాం. మరి ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా, ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. లెట్స్ బిగిన్ ద వీడియో హియర్. సీ ఫస్ట్, మరి ప్రీవియస్ కొద్దిగా నాలెడ్జ్తో మనము ఈ టాపిక్లోకి ఎంటర్ అవుదాం. లెట్స్ సీ ఫస్ట్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ప్రీవియస్ క్లాస్లో వీటిని డిస్కస్ చేయడం కూడా జరిగింది. సీ మోస్ట్ ఇంపార్టెంట్ లాస్, వీటిని బేస్ చేసుకుని మరి ఈ కాన్సెప్ట్ని కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో జస్ట్ ఫస్ట్ లా ఒక్కటి రీకాల్ చేసుకుందాం. సీ వాట్ ఈస్ ద ఫస్ట్ లా? ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సీ దిస్ ఈజ్ ఇన్సిడెంట్రీ, దిస్ ఈజ్ ఇన్సిడెంట్ యాంగిల్ అండ్ దిస్ ఈజ్ రిఫ్లెక్షన్ రే అండ్ దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే అండ్ దిస్ ఈజ్ రిఫ్లెక్షన్ యాంగిల్. ఈ 2 యాంగిల్స్ ఎలా ఉంటాయి అంటే దే ఆర్ ఈక్వల్ అట్ నార్మల్. దిస్ ఈజ్ వాట్ దిస్ ఈజ్ నార్మల్. సో ఎప్పుడైతే ఇన్సిడెంట్ అవుతుందో అది నార్మల్తో చేసేటటువంటి యాంగిల్, తర్వాత రిఫ్లెక్షన్ అయిన తర్వాత నార్మల్తో చేసేటటువంటి రిఫ్లెక్షన్ యాంగిల్, రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఈ కాన్సెప్ట్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం. సో ఒకవేళ ఇన్సిడెంట్ ఈ విధంగా అయిందనుకోండి, ఇన్సిడెంట్ ఈ విధంగా నార్మల్ త్రూ నార్మల్ అయినప్పుడు అది ఎటువంటి రిఫ్లెక్షన్ అనేది జరగదు. సో యాజ్ ఇట్ ఈస్గా సేమ్ అలాగే వెళ్ళిపోతుంది అనమాట. అంటే రిఫ్లెక్షన్ జరుగుతుంది బట్ యాంగిల్ అనేది ఉండదన్నమాట. సో ఏ పాత్లో అయితే ఇన్సిడెంట్ అవుతుందో సేమ్ పాత్లో అది వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఈ కాన్సెప్ట్ అర్థం కాబోతుంది. నౌ లెట్స్ డిస్కస్ ఫస్ట్ 4 డిఫరెంట్ సిచ్యువేషన్స్ మనం ఇక్కడ ఫస్ట్ కన్సిడర్ చేద్దాం. సి కాన్కేవ్ మిర్రర్కి సంబంధించి మనము రే డయాగ్రామ్స్ని గీయాలంటే మనము కొన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్లో రేస్ ఏ విధంగా బిహేవ్ చేస్తాయి అనేది తెలుసుకోవాలా. లెట్స్ సీ ది బిహేవియర్ ఆఫ్ లైట్ రే విచ్ ఇన్సిడెంట్ ఆన్ ఏ కాన్కేవ్ మిర్రర్. సో ఈ టాపిక్ కింద ఫస్ట్ మనం ఒక 4 ఇంపార్టెంట్ రేస్ను డిస్కస్ చేద్దాం. దాని తర్వాత కాన్కేవ్ మిర్రర్లో ఇమేజ్ ఏ విధంగా ఫామ్ అవుతుందో కూడా తెలుసుకుందాం. సీ ది ఫస్ట్ సిచ్యువేషన్. సీ ద సిచ్యువేషన్ 1. సీ ఏ రే ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్, ఏ రే ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ విల్ పాస్ త్రూ ది ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సి అఫ్కోర్స్ మనకు స్టేట్మెంట్ లేకుండా కూడా ఏ విధంగా అది రిఫ్లెక్షన్ జరుగుతుంది అనేది తెలుసుకోవాలన్నమాట. చూడండి, లెట్ సి దిస్ ఈజ్ కాన్కేవ్ మిర్రర్ అండ్ సి వెన్ ఎవర్ ఏ లైట్ రే, సి దిస్ ఈజ్ ఏ లైట్ రే ఇన్సిడెంట్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. దిస్ ఈజ్ వాట్ ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా ఇన్సిడెంట్ అయినప్పుడు ఆఫ్టర్ రిఫ్లెక్షన్, ఇక్కడ రిఫ్లెక్షన్ జరుగుతుంది, రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత ద రిఫ్లెక్షన్ రే పాసెస్ త్రూ ది ఫోకస్. దిస్ ఈజ్ ఫోకస్ అండ్ దిస్ ఈజ్ వాట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సి సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఈ డాటెడ్ లైన్ ఉంది కదా, దిస్ ఈజ్ వాట్ దిస్ ఈజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ విచ్ ఈజ్ నార్మల్ ఇన్ ఏ ప్లేన్ మిర్రర్లో నార్మల్ అని చెప్పుకున్నా కదా, నార్మల్ ఈజ్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్. సి పర్పెండిక్యులర్తో ఈ ఇన్సిడెంట్ రే ఏదైతే యాంగిల్ని ఫామ్ చేస్తుందో, ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ ఐ అండ్ ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఇక్కడ యాంగిల్ ఆర్ కూడా రిఫ్లెక్షన్ యాంగిల్ కూడా సేమ్ ఉంటుంది. సో వెన్ ఎవర్
ఈ లా ఆఫ్ రిఫ్లెక్షన్ని ఫాలో అయితే ఇన్సిడెంట్ రే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ పాసెస్ త్రూ ది ఫోకస్. ఇది మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. సి వెన్ ఎవర్ ఎన్ ఇన్సిడెంట్ రే ఈజ్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ గెటింగ్ రిఫ్లెక్షన్ ఇట్ పాసెస్ త్రూ ది ఫోకస్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది సిచ్యువేషన్. దీన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకొక 3 ఉన్నాయి. అవి డిస్కస్ చేసిన తర్వాత రియల్ కాన్కేవ్ మిర్రర్లో ఇమేజ్ ఏ విధంగా ఫామ్ అవుతుందో చూద్దాం. సి వన్ మోర్ సిచ్యువేషన్ హియర్. సి సిచ్యువేషన్ 2, ఎరే, దీనికి ఇందాక చెప్పిన దానికి క్వైట్ ఆపోజిట్ అనమాట. ఎరే విచ్ ఈజ్ పాసింగ్ త్రూ ది ప్రిన్సిపల్ కాన్కేవ్ మిర్రర్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ విల్ ఎమర్జ్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. అది ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్ గా పాస్ కావడం జరుగుతుంది అనమాట. డయాగ్రామ్ లో చూడండి, దిస్ ఈస్ ప్రిన్సిపల్ యాక్సిస్. సి హియర్ దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే, దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే విచ్ ఈజ్ పాసింగ్ త్రూ ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ స్ట్రైకింగ్ కాన్కేవ్ మిర్రర్ ఇట్ గెట్ రిఫ్లెక్టెడ్ అండ్ ఎమర్జెస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. అంటే ఇట్ పాసెస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్, ఈ ప్యారలల్గా పాస్ కావడం జరుగుతుంది. దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ రే. అగైన్ యాంగిల్ ఏ యాంగిల్ ఆర్ అనేటివి ఈక్వల్గా ఉంటాయి అనమాట. దిస్ ఈజ్ సెకండ్ సిచ్యువేషన్. అండ్ నౌ సీ ది థర్డ్ సిచ్యువేషన్. సీ ఇన్ దిస్ థర్డ్ సిచ్యువేషన్ సీ ఈజ్ వాట్ ఏ రే పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్. సీ ఇట్ రిఫ్లెక్టెడ్ అలాంగ్ ది సేమ్ పత్. చూడండి డయాగ్రామ్లో కూడా అబ్జర్వ్ చేయండి. సి ఇక్కడ యారో మార్క్ చూడండి, దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే విచ్ ఈజ్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్, త్రూ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ దాకా సెంటర్ ఆఫ్ కర్వేచర్ త్రూ పాస్ అయ్యి ఇక్కడ స్ట్రైక్అవుట్ అయిన తర్వాత కాన్కేవ్ మిర్రర్ని స్ట్రైక్అవుట్ అయితే ఇట్ రిఫ్లెక్టెడ్ అలాంగ్ ది సేమ్ పాత్. అదే రిఫ్లెక్టెడ్ రే కూడా అదే పాత్లో ఉంటుంది. ఎందుకు చెప్పండి, ఇందాక చూసాం మరి ఏదైతే త్రూ నార్మల్ పాస్ అవుతుందో అది రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత సేమ్ అదే పాత్రలో రావడం జరుగుతుంది. అలాగని ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఈ డిస్టెన్స్ని ఏమంటాము, రేడియస్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈజ్ ఏ పర్పెండికులర్ ఆన్ ది కాన్కేవ్ మిర్రర్. ఇట్ యాక్ట్స్ ఎస్ ఎ పర్పెండికులర్, పర్పెండికులర్ త్రూ పర్పెండికులర్. ఏ లైట్ పాస్ అయినా కూడా, ఏ రే పాస్ అయినా కూడా ఇట్ పాసెస్, ఇట్ రిఫ్లెక్టెడ్ అలాంగ్ ది సేమ్ పాత్. దట్స్ వై ఏ రే which is passing through the center of curvature after reflection it chooses same path adhe path lone tirigi raavadamu gamanistam anamata. This is the third situation. Now let's see the fourth situation. Situation 4, see ikkada em jarugutundi, observe cheyandi. This is incident ray. Incident ray it is falling at pole daggara incident avutundi, making an angle I. See తర్వాత రిఫ్లెక్షన్ తర్వాత యాంగిల్ ఆర్, రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఈక్వల్గా యాంగిల్ని ఫామ్ చేస్తూ ఉన్నాయి. సి ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ ఏం చెప్తాం దీన్ని, దీనిలో ఇది వచ్చేసి రిఫ్లెక్షన్ రే. ఎ రే ఇన్సిడెంట్ ఆబ్లిక్వలీ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్, అంటే ప్రిన్సిపల్ యాక్సిస్తో కొంత యాంగిల్ని ఫామ్ చేస్తూ, ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ విత్ ది ప్రిన్సిపల్ యాక్సిస్. ద ఇన్సిడెంట్ రే మేకింగ్ అన్ యాంగిల్ విత్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ మేక్స్ సేమ్ యాంగిల్ విత్ ది ప్రిన్సిపల్ యాక్సిస్. దట్ ఈస్ ది సిచ్యువేషన్ 4. సి రే ఇన్సిడెంట్ ఆబ్లిక్వలీ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ టువర్డ్స్ ది పాయింట్ పి ఆన్ ద కాన్కేవ్ మిర్రర్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఆబ్లిక్వలీ, అంటే సేమ్ యాంగిల్ని అక్కడ పాయింట్ దగ్గర పోల్ దగ్గర ప్రిన్సిపల్ యాక్సిస్తో ఫామ్ చేస్తుంది, రిఫ్లెక్ట్ కావడం జరుగుతుంది. ఓకే, ఇవి దీస్ ఆర్ 4 డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. మరి ఈ అవుట్ ఆఫ్ 4 డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఈ రే డయాగ్రామ్స్లో అట్లీస్ట్ 2 రే డయాగ్రామ్స్ మనం యూజ్ చేసి కాన్కేవ్ మిర్రర్లో మరి ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది మనము ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. నౌ లెట్స్ డిస్కస్ ద రియల్ టాపిక్, దట్ ఈస్ ఇమేజ్ ఫార్మేషన్ బై ఎ కాన్కేవ్ మిర్రర్ ఫర్ డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. 6 డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి 1 by 1 డిస్కస్ చేద్దాం. తర్వాత నేచర్ ఆఫ్ ది ఇమేజ్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. లెట్స్ సీ ది ఫస్ట్ వన్.
సీ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే ఈ కాన్కేవ్ మిర్రర్తో చాలా దూరంలో ఉండేదనమాట. చాలా దూరంలో ఉన్నటువంటి, ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్లో ఉన్నాం అనుకోండి, క్లాస్ రూమ్ నుంచి మన గ్రౌండ్లో ఉన్నటువంటి ఏదైనా ఒక ఆబ్జెక్ట్, ఒక ట్రీ ఆబ్జెక్ట్, దట్ ఈజ్ ఇన్ఫినైట్ డిస్టెన్స్ అనే అంటాం అనమాట. ఇన్ఫినైట్ డిస్టెన్స్. సో అంత డిస్టెన్స్లో మరి ఇమేజ్ని మనం ప్లేస్ చేస్తే దాని యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఆబ్జెక్ట్ను మనం అంత డిస్టెన్స్లో ప్లేస్ చేస్తే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది చూద్దాం. లెట్ హియర్ ఏబి, సి దిస్ ఈజ్ ఏబి ఈజ్ వాట్, ఇట్ ఈజ్ ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ యొక్క టాప్ మోస్ట్ పాయింట్ అండ్ బాటమ్ మోస్ట్ పాయింట్ నుంచి ఒక టూ రేస్ తీసుకుందాం. జస్ట్ టూ రేస్ అనఫ్, ప్రతిదానికి కూడా టూ రేస్. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఒక రే తీసుకుందాం విచ్ ఈజ్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సెస్. సిచ్యువేషన్ వన్ చూసాం కదా, సిచ్యువేషన్ వన్లో సి ద రే విచ్ ఈజ్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సెస్ ఆఫ్టర్ గెటింగ్ రిఫ్లెక్షన్ ఇట్ పాసెస్ త్రూ వాట్, పాసెస్ త్రూ ది ఫోకస్. ఇది ఫస్ట్ సిచ్యువేషన్ సంబంధించినటువంటి రే డయాగ్రామ్. చూడండి యాంగిల్ ఏ యాంగిల్ ఆర్ రెండు ఈక్వల్గా ఉంటాయి. తర్వాత సెకండ్ సిచ్యువేషన్ ఏమని చూడండి, అఫ్కోర్స్ ఇక్కడ మన సేమ్ ఇంకొకటి కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే సేమ్ పాయింట్ నుంచి అన్నప్పుడు ఇంకొక సేమ్ మరి ఇదే ఫస్ట్ సిచ్యువేషన్ తీసుకునే లేదు, ఇక్కడ డిఫరెంట్ పాయింట్ నుంచి కాబట్టి ఫస్ట్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు. చూడండి పాయింట్ బి నుంచి ఫాలో అయినటువంటి ఒక రే ఏమైతే ఉంది చూడండి, ఆఫ్టర్ గెటింగ్ రిఫ్లెక్షన్, సో దిస్ ఈజ్ ఆల్సో ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఇక్కడ నుంచి ప్యారలల్గా ఉన్నప్పుడు దెన్ ఆల్సో ఇట్ గోస్ త్రూ ఫోకస్, ఇప్పుడు కూడా ఫోకస్ త్రూ వెళ్తూ ఉంది. సో ఇక్కడ ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్, చూడండి ఈ టూ సిచ్యువేషన్స్లో ఉన్నటువంటి రేస్ని గీసిన తర్వాత రిఫ్లెక్టెడ్ రేస్, రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ పాయింట్ దగ్గర ఆబ్జెక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతి సిచ్యువేషన్లో కూడా మనము అట్లీస్ట్ టూ రేస్ని గీస్తాము, టూ ఇన్సిడెంట్ రేస్ తీసుకొని వాటి యొక్క రిఫ్లెక్షన్ రేస్ని గీసిన తర్వాత అవి రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ మనకు ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అనేది ఫామ్ కావడం జరుగుతుంది అనమాట. చూడండి ఇక్కడ టాప్ మోస్ట్ బాటమ్ మోస్ట్ రెండింటి యొక్క ఇమేజ్ కూడా, అంటే ఏ ఇమేజ్ అండ్ బి ఇమేజ్ బోత్ ఆర్ ఫోకసింగ్ అట్ ఎఫ్, రెండు కూడా ఇక్కడ ఎఫ్ దగ్గర ఫామ్ అయినాయి. అంటే చాలా స్మాల్, వెరీ 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 స్మాల్ ఇమేజ్ అనేది ఫామ్ కావడం జరుగుతుంది. దాన్నే మరి హైలీ డిమినిష్డ్ పాయింట్ సైజ్, అఫ్కోర్స్ మనకు ఆ స్కూల్లో ఉన్నటువంటి ట్రీ అయితే కన్నా అఫ్కోర్స్ అది దాని యొక్క డయాగ్రామ్ కనపడుతుంది మనకు, చిన్నగైనా కూడా కనపడుతుంది. అదే మరి మనము సన్ నుంచి వచ్చేటటువంటి ఇమేజ్ చూసామనుకోండి, సన్ వెరీ లార్జ్ వన్, మరి అంత లార్జ్ ఇమేజ్ వచ్చేసి జస్ట్ ఒక చిన్న పాయింట్గా కనపడతాడు మనకు, అదే మనం ఫోకస్గా కూడా మనము చెప్పుకుంటాం అనమాట. సో గెట్ ఏ పాయింటెడ్ ఇమేజ్, దాట్స్ వై ద ఇమేజ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ వాట్ హైలీ డిమినిష్డ్ పాయింట్ సైజ్డ్. అఫ్కోర్స్ ఎక్కడ ఇమేజ్ ఎక్కడ ప్లేస్ చేసాం మరి, సారీ ఆబ్జెక్ట్ ప్లేస్ చేసినటువంటి ప్లేస్ అట్ ఇన్ఫినిటీ. పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ ఎక్కడ పొజిషన్ అయింది ఇమేజ్, ఇట్ ఈస్ పొజిషన్ అట్ ఎఫ్, దట్ మీన్స్ ఫోకస్. అండ్ నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. రియల్ అంటే చూడండి, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని మనం స్క్రీన్ పైన క్యాప్చర్ చేసామనుకోండి, ఇక్కడ ఒక మరి ఏదైనా ఒక పేపర్ కానీ అలా ఉంచేసామనుకోండి, దానిపైన మనకు ఇమేజ్ కనపడుతుంది. పేపర్ పైన మనం క్యాప్చర్ చేయగలిగితే ఇట్ ఈజ్ ఎ రియల్ ఇమేజ్, రియల్ ఇమేజ్. అఫ్కోర్స్ అది తలకిందులుగా కనపడింది అనుకోండి, ఇన్వర్టెడ్ ఇమేజ్. అఫ్కోర్స్ మనకు సన్ అనేది చాలా చిన్నగా కనపడతాడు కాబట్టి పాయింటెడ్ ఇమేజ్. అదే మరి ట్రీ యొక్క ఇమేజ్ చూసామనుకోండి, తలకిందులుగా ఉంటుంది కాబట్టి ఇన్వర్టెడ్ ఇమేజ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ది ఇమేజ్. ఓకేనా, దిస్ ఈస్ ద ఫస్ట్ సిచ్యువేషన్. ఇప్పుడు సెకండ్ సిచ్యువేషన్ చూద్దాం. నౌ లెట్ సీ ది సెకండ్ సిచ్యువేషన్. సి ఇక్కడ నుంచి ఇంకొంత క్లియర్గా మీకు అర్థం కావడం జరుగుతుంది అనమాట. చూడండి ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బియాండ్ సి. సి అంటే ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఎఫ్ ఈజ్ వాట్, ఇట్ ఈస్ ఫోకస్. పి ఈజ్ వాట్, పి ఈజ్ పోల్. ఇవన్నీ కూడా మనము సెకండ్ వీడియోలో డిస్కస్ చేసాం. ఒకవేళ వీడియో చూడకపోతే మొదట ఆ వీడియో చూడండి. ఇప్పుడు చూడండి ఆబ్జెక్ట్ సేమ్ ఏబి అనే ఆబ్జెక్ట్ చూడండి, ఇట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ప్రిన్సిపల్ యాక్సిస్. దిస్ ఈస్ ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఉంది, ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఉంది, రైట్. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఉన్నటువంటి ఏబి ఇమేజ్ ఎక్కడ ఉంది అంటే ఇట్ ఈస్ బియాండ్ సి. దిస్ ఈజ్ సి, సి కన్నా కాస్త దూరంలో ఉంది అనమాట, బియాండ్ సి. మరి ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో టూ రే డయాగ్రామ్స్ గీసి తెలుసుకుందాం. చూడండి పాయింట్ ఏ నుంచి
పాయింట్ ఏ నుంచి, టాప్ మోస్ట్ పాయింట్ నుంచి మనము టూ సిచ్యువేషన్స్ కూడా ఇక్కడే తీసుకుంటాం, టూ రేస్ కూడా ఇక్కడే తీసుకుంటాం. చూడండి, వన్ ఈజ్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఆఫ్టర్ గెటింగ్ రిఫ్లెక్షన్ వాట్ ఇట్ పాసెస్ త్రూ ఫోకస్, ఏది ప్యారలల్గా ఉండేది ఇట్ పాసెస్ వాట్ ఇట్ పాసెస్ త్రూ ది ఫోకస్, ఇది ఫోకస్ త్రూ ఫోకస్ రిఫ్లెక్టెడ్ రే అనమాట, త్రూ ఫోకస్ రిఫ్లెక్టెడ్ రే, దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ రే, దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే అండ్ దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ రే. ఓకే, క్లియర్. అండ్ సి సెకండ్ వన్ కూడా మనము ఇదే పాయింట్ నుంచి తీసుకున్నట్టే, పాయింట్ యొక్క పాయింట్ ఏ యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో చూస్తాం అన్నాడు, పాయింట్ ఏ యొక్క ఇమేజ్. ఎందుకంటే ఇక్కడ వర్టికల్గా పర్పెండికులర్గా ప్రిన్సిపల్ యాక్సిస్ పైన పర్పెండికులర్గా ఉంటుంది. సో పాయింట్ ఏ ఒక్కటి కనుక్కుంటే చాలు, అక్కడ నుంచి మనం లైన్ గీసేసి పాయింట్ బిని కూడా లొకేట్ చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే పాయింట్ బి ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఎందుకంటే దీని యొక్క ఇమేజ్ అన్నప్పుడు మనం ఏమవుతుందంటే ఇట్ పాసెస్ త్రూ అలాంగ్ ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్ పైన పాయింట్ ఏది ఏమవుతుంది మళ్ళీ తేనికి తిరిగి వచ్చేస్తుంది. అది కూడా చూడండి, ఇక్కడ ఉన్నది చూడండి, ఇక్కడ త్రూ ఎలా వెళ్తే ఇది ఇన్సిడెంట్ డే మళ్ళీ తిరిగి ఎనికి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ యాక్ట్స్ యాజ్ ఎ నార్మల్, ఇక్కడ నుంచి సీ నుంచి ఇక్కడికి వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ ఏమంటాము సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో నార్మల్ అన్నప్పుడు సేమ్ వెనక్కి రావడము జరుగుతుంది. దానివల్ల మనం ఇమేజ్ను మనము అఫ్కోర్స్ ఇక్కడ దీనిపైన ఎక్కడో ఒకటి వస్తుంది, దాన్ని కూడా డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ సెకండ్ రే చూడండి, సెకండ్ రేని చూసినట్టయితే ఇక్కడ నుంచి ఇన్సిడెంట్ అయినటువంటి రే త్రూ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్టర్ గెటింగ్ రిఫ్లెక్షన్, రిఫ్లెక్షన్ అయితేనప్పుడు ఏమవుతుంది త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్ వెళ్తే సేమ్ అలాగే తిరిగి వెనక్కి వచ్చేస్తుంది, అలాగే వెనక్కి తిరిగి రావడం జరుగుతుంది. చూడండి, ఇది రిఫ్లెక్టెడ్ రే, ఇది ఇది రిఫ్లెక్టెడ్ రే. చూడండి, ఈ రిఫ్లెక్టెడ్ రే దిస్ వన్ దిస్ వన్ దిస్ వన్ బోత్ ఆర్ ఇంటర్సెక్టింగ్ అట్ దిస్ పాయింట్, ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇది పాయింట్ ఏ యొక్క ఇమేజ్ అవుతుంది, పాయింట్ ఏ యొక్క ఇమేజ్. మరి పాయింట్ బి యొక్క ఇమేజ్ అన్నప్పుడు చెప్పాను కదా ఈ లైన్ పైనే ఉంటుంది, ఇది ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఉంటుంది. సో ఇక్కడ నుంచి నువ్వు ఏం చేస్తావు, ఇట్లా వర్టికల్గా ఇట్లా లైన్ ఇస్తావు, ఇక్కడ పాయింట్ బి వస్తుంది, దిట్ ఈ బి డాష్ బి డాష్ బి డాష్ ఈజ్ ఇమేజ్ ఆఫ్ పాయింట్ బి, ఏ డాష్ ఈజ్ ఇమేజ్ ఆఫ్ పాయింట్ ఏ. ఆ రెండింటికి మధ్యలో ఈ కంప్లీట్ వీటన్నింటి యొక్క ఇమేజెస్ వస్తాయి కాబట్టి ఇలా పర్పెండికులర్గా గీయడం జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ ఇమేజ్, దిస్ ఈజ్ వాట్ దిస్ ఈజ్ ఇమేజ్. చూడండి, ఇమేజ్ ఎలా ఉంది చూడండి, ఇమేజ్ ఎలా ఉంది చూడండి, ఆబ్జెక్ట్ సైజ్తో పోలిస్తే ఇట్ ఈస్ స్మాల్ ఇన్ సైజ్, ఆబ్జెక్ట్ సైజ్తో పోలిస్తే ఇట్ ఈ స్మాల్ ఇన్ సైజ్, స్మాల్ అయినప్పుడు ఇమేజ్ ఈజ్ డిమినిష్డ్ అంటాం, ఇమేజ్ ఈజ్ డిమినిష్డ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ డిమినిష్డ్. అండ్ సి వేర్ వి గెట్ ది ఇమేజ్ బిట్వీన్ సి అండ్ ఎఫ్, దట్ ఈస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్, పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి, పొజిషన్ ఎక్కడ ఉంది ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది బియాండ్ సి, అండ్ నేచర్ ఆఫ్ ద ఇమేజ్ సి ఇట్ ఈస్ వాట్, ఇది కూడా మనము ఇటువైపు ఎప్పుడు కూడా అద్దంలో అటువైపు కాకుండా ఇటువైపు ఫామ్ అయ్యే ప్రతివీ కూడా రియల్ ఇమేజే గుర్తుపెట్టుకోండి. ఈ ఏదైతే మిర్రర్ ఉందో దీనికి ఇటువైపు ఉండేటువంటి కూడా రియల్ ఇమేజెస్, అద్దంలోనే కనపడినాయి అనుకోండి అంటే ఇటువైపు వస్తాయి మనకు, వాటిని వర్చువల్ ఇమేజెస్ అంటాం. సో దట్స్ వై దిస్ ఈజ్ వాట్ దిస్ ఈజ్ రియల్ ఇమేజ్ అండ్ ఇమేజ్ ఈజ్ వాట్ తలకిందులుగా ఉంది, తలకిందులుగా అంటే ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ వాట్ డిమినిషన్. నౌ లెట్ సి థర్డ్ పొజిషన్, సి వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ అట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, మరి సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే మనం ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసాం. సేమ్ చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ ఆబ్జెక్ట్, ఇక్కడ టాప్ మోస్ట్ ఏ నుంచి టూ రేస్ తీసుకుంటాం, వన్ ఈజ్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, ఆఫ్టర్ గెటింగ్ రిఫ్లెక్షన్ ఎయిట్ పాసెస్ త్రూ ఫోకస్ అండ్ దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే అండ్ దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ రే. ఒక రే అయిపోయింది, సెకండ్ వన్ చూడండి విచ్ ఈజ్ పాసింగ్, ఇప్పుడు మనం సి త్రూ సి గీసేయలేదు, ఆల్రెడీ సి పైన ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం పాయింట్ ఏ నుంచి త్రూ ఫోకస్ తీసుకుంటున్నాం. సో ఫోకస్ అంటే సిచ్యువేషన్ టూ, సిచ్యువేషన్ టూ త్రూ ఫోకస్ వెళ్ళిండేది ఏమవుతుంది ఆఫ్టర్ గెటింగ్ రిఫ్లెక్షన్ ఇట్ పాసెస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది ఒక రిఫ్లెక్షన్ రే, దిస్ ఈజ్ వన్ రిఫ్లెక్షన్ రే, బోత్ ఆర్ ఇంటర్సెక్టింగ్ అట్ దిస్ పాయింట్ బోత్ ఆర్ ఇంటర్సెక్టింగ్ అట్ దిస్ పాయింట్ సో దిస్ ఈజ్ వాట్, ఇవి రెండు కూడా ఈ ఈ పాయింట్ ఏకి సంబంధించినటువంటి రిఫ్లెక్షన్స్ కదా, సో ఏ యొక్క ఇమేజ్ అన్నమాట, ఏ యొక్క ఇమేజ్.
అఫ్ కోర్స్ ఇంకా బి వచ్చేసి చూడండి, బి నుంచి ఇలా పాస్ అయింది అనుకోండి, అగైన్ మళ్ళీ దీనికి తిరిగి రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనము అనే యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ చూస్తాం. సో ఇక్కడ నుంచి మరి ఇట్లా పర్పెండికులర్గా గీస్తే ఇది దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ ఇమేజ్ ఆఫ్ ఏబి, ఇమేజ్ ఆఫ్ ఏబి. సో చూడండి రెండింటి యొక్క సైజు ఆల్మోస్ట్ ఇన్ సేమ్ ఇన్ సైజ్. పొజిషన్ చూడండి ఎక్కడ ఇమేజ్ ఫామ్ అయింది, అట్ సి, సి దగ్గర అబ్జర్వ్ తీసుకున్నా ఇమేజ్ కూడా సి దగ్గర ఫామ్ అయింది, సేమ్ ఇన్ సైజ్. అఫ్ కోర్స్ ఇటువైపే ఫామ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ ఎ రియల్, బట్ ఆల్సో ఇట్ ఈస్ ఇన్వర్టెడ్. అండ్ సి ద పొజిషన్ ఇస్ సి, అట్ సి పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఇస్ సి, అండ్ సేమ్ ఇన్ సైజ్, ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఇస్ సేమ్, అండ్ నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఇస్ వాట్, రియల్ అండ్ ఇన్వర్టెడ్. నౌ లెట్స్ డిస్కస్ నెక్స్ట్ వన్, పొజిషన్ 4. వెన్ ఆబ్జెక్ట్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్, బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్. సి దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ దిస్ ఈజ్ ఫోకస్. ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ ఆబ్జెక్ట్ను మనము ప్లేస్ చేసాం. చూడండి సేమ్ ఫస్ట్ ప్యారలల్గా దాదాపుగా అన్నింటికి అదే వస్తుంది అనమాట. చూడండి పొజిషన్ ఏ యొక్క ఇమేజ్ చూద్దాం, పాయింట్ ఏ నుంచి ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ గెటింగ్ రిఫ్లెక్షన్ పాసెస్ త్రూ ఫోకస్, త్రూ ఫోకస్ ఇది పాస్ కావడం జరుగుతుంది. దిస్ ఈజ్ రిఫ్లెక్షన్ రే, అఫ్ కోర్స్ దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే, ఒక రే అయితే. ఇంకా సెకండ్ వన్ చూడండి, సేమ్ పాయింట్ నుంచి ఇలా రే, ఇది ఏదైతే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంది కదా, ఇది ఇదంతా సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ లైన్లో ఇట్లా ఇన్సిడెంట్ అయిందనుకో, ఇన్సిడెంట్ అయిందనుకో, ఇక్కడ ఇన్సిడెంట్ అయితే ఇదేమవుతుంది, ఇది యాక్చువల్గా ఇది వచ్చేసి రేడియస్ ఆఫ్ కర్వేచర్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ కాబట్టి మళ్ళీ తిరిగి వెనక్కి రావడం జరుగుతుంది. ఇది ఎలా వెళ్తే అగైన్ ఈ విధంగా తిరిగి రావడం జరుగుతుంది. దీని యొక్క రిఫ్లెక్షన్ రే ఇవి రెండు కూడా ఎక్కడ మీట్ అవుతున్నాయి, ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ ఏ డాష్. ఇక్కడ నుంచి మనం పర్పెండికులర్ గీసామనుకోండి, వి గెట్ ది ఇమేజ్ ఆఫ్ బి, దట్ ఈజ్ బి డాష్. చూడండి ఈ సైజు, ఈ సైజు చూడండి, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ పొజిషన్, దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ ఇమేజ్ పొజిషన్. సో ఇమేజ్ ఎలా ఉంది, పెద్దగా ఉంది, ఆబ్జెక్ట్తో కంపారిజన్ చేస్తే ఇమేజ్ ఈజ్ లార్జర్, దట్ ఈజ్ ఎన్లార్జ్డ్. ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్ అన్నప్పుడు ఏమంటాము, ఇట్ ఈజ్ ఎన్లార్జ్డ్. అండ్ ది పొజిషన్ చూడండి, పొజిషన్ వచ్చేసి మనం ఆబ్జెక్ట్ పొజిషన్ వచ్చేసి బిట్వీన్ ఎఫ్ అండ్ సి తీసుకుంటే మనకు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, బియాండ్ సి ఫామ్ అవుతుంది, బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. అఫ్ కోర్స్ సేమ్ సైడ్ ఇటువైపు ఫామ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ రియల్ అండ్ ఆల్సో దిస్ ఈజ్ ఆల్సో ఇన్వర్టెడ్ ఇమేజ్. నౌ లెట్స్ డిస్కస్ సిచ్యువేషన్ 5, వెన్ ఆబ్జెక్ట్ అట్ ఫోకస్, వెన్ ఆబ్జెక్ట్ అట్ ఫోకస్. చూడండి అట్ ఫోకస్ కరెక్ట్గా ఫోకస్ దగ్గర ప్లేస్ చేస్తున్నాం. సేమ్ ఫస్ట్ది ఫస్ట్ సిచ్యువేషన్ ప్యారలల్గా తీసుకుంటాం, ఆఫ్టర్ గెటింగ్ రిఫ్లెక్షన్ ఇట్ పాసెస్ త్రూ ఫోకస్, ఇది ఒకటి అయిపోయింది ఓకేనా, రైట్. ఇంకా సెకండ్ వన్ చూడండి, సేమ్ ఇందాక తీసుకునేటట్టుగా సెంటర్ ఆఫ్ కర్వేచర్ లైన్లో, ఆ లైన్లో మనము ఇన్సిడెంట్ రే తీసుకుంటే దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే, ఆఫ్టర్ గెటింగ్ రిఫ్లెక్షన్ ఇట్ పాసెస్ త్రూ ఫోకస్, ఇట్ పాసెస్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ చూడండి సేమ్ ఉంది, ఇవి మీట్ అయ్యే క్వశ్చన్ లేదు, దే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్, ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి. సో మరి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే అట్ ఇన్ఫినిటీ. అఫ్ కోర్స్ అవి ఇంటర్సెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటే వాటిని ఎక్స్టెన్షన్ చేస్తాం, ఇంటర్సెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు ఎందుకంటే రెండు కూడా ప్యారలల్గా ఉన్నాయి. సో ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ వేర్, అట్ ఇన్ఫినిటీ. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్, పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ ఇన్ఫినిటీ అండ్ పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఎఫ్, ఎఫ్ దగ్గర ప్లేస్ చేసినప్పుడు ఇది. అండ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్, సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ హైలీ ఎన్లార్జ్డ్, సైజ్ ఆఫ్ ద అంటే మనం ఇందాక అటు ఇన్ఫనైట్ నుంచి చూస్తే ఇటు పాయింటెడ్ ఇమేజ్ ఫామ్ అయింది కదా, పాయింటెడ్ ఇమేజ్, దానికి ఆపోజిట్గా ఇక్కడ మనం తీసుకునే ఆబ్జెక్ట్తో కంపారిజన్ చేస్తే ఇమేజ్ అనేది చాలా ఎన్లార్జ్డ్గా ఉంటుంది అనమాట, పెద్దగా ఉంటుంది. అండ్ నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్, సేమ్ యాజ్ ఇట్గా ఇటువైపు ఫామ్ అవుతున్నాయంటే రియల్ అండ్ ఇన్వర్టెడ్. నెక్స్ట్, నౌ ఆబ్జెక్ట్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్, బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్. ఇప్పుడు ఆబ్జెక్ట్ వచ్చేసి ఫోకస్ తర్వాత పోల్కు మధ్యలో మనము ప్లేస్ చేస్తున్నాం అనమాట, అంటే వాటి మధ్యలో ఎక్కడైనా కావచ్చు అనమాట, ఎగ్జాక్ట్ మధ్యలోనే కదా, ఎక్కడైనా కావచ్చు. లైట్ అగైన్ ఏబి,
ఏబీ తీసుకున్నాం. ఇక్కడ మాత్రం సిచ్యువేషన్ వన్ కూడా తీసుకోవచ్చు. సిచ్యువేషన్ వన్ తీసుకున్నట్టయితే చూడండి, ఒకవేళ సిచ్యువేషన్ వన్కు అన్నట్టు ఇక్కడ సిచ్యువేషన్ వన్ ఇచ్చింది లేదు మనకు, ఈ విధంగా ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ పోల్ అండ్ దిస్ ఇస్ ఫోకస్ అండ్ దిస్ ఇస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ ఆబ్జెక్ట్ తీసుకున్నాం, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్ రైట్. చూడండి ఫస్ట్ వన్ ఏమవుతుంది మనకు, ప్యారలల్గా పాస్ అయితే ఆఫ్టర్ గెటింగ్ రిఫ్లెక్షన్ ఇట్ పాసెస్ త్రూ ఫోకస్. ఇట్లా వస్తుంది త్రూ ఫోకస్. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి మనం ఏం చేస్తామంటే, సేమ్ ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అన్నా తీసుకో, లేదంటే ఫోర్త్ సిచ్యువేషన్ ఉంది కదా, ఇలా అంటే ప్రిన్సిపల్ యాక్సిస్తో కొంత యాంగిల్ ఫామ్ చేసేటట్టుగా ఒక ఇన్సిడెంట్ రే తీసుకుని అనుకోండి, ఆఫ్టర్ గెటింగ్ రిఫ్లెక్షన్ ఇదేమవుతుంది, సేమ్ యాంగిల్ని ఫామ్ చేస్తూ రిఫ్లెక్ట్ కావడం జరుగుతుంది. చూడండి వీటి మధ్య డిస్టెన్స్ సేమ్ లేదు అంటే ఇక్కడైతే ఇటువైపు అయితే ఇంటర్సెక్ట్ కావు, కానీ దీన్ని ఇలాగే ఎక్స్టెన్షన్ చేసామనుకో, ఎక్స్టెన్షన్ చేస్తే సమ్వేర్ వి గెట్ ఇంటర్సెక్ట్ ఈ విధంగా ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇది ఈ పాయింట్ యొక్క పాయింట్ ఏ, ఏబి ఏ యొక్క ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది, ఏ డాష్. అఫ్ కోర్స్ ఇంకా బి యొక్క ఇమేజ్ దీనికి వర్టికల్గా ఇలాగే ఇక్కడ ఫామ్ అవుతుంది. చూడండి ఏ ఇక్కడ ఫామ్ అయింది, అవునా? సో ఆబ్జెక్ట్తో కంపారిజన్ చేస్తే ఇమేజ్ సైజ్ చాలా పెద్దగా ఉంది. చూడండి అటువై ఫామ్ అయిందంటే అర్థం ఏమంటే అద్దంలోనే కనపడుతుంది, మిర్రర్లోనే కనపడుతుంది, విచ్ ఈజ్ వర్చువల్. అండ్ ఎలా ఉంది చూడండి, నిటారుగా ఉంది. ఏది ఎట్లుందో ఇలా అప్వర్డ్ ఉంటే ఇది కూడా అప్వర్డ్ ఉంది, కాబట్టి ఎరెక్టెడ్. నిటారుగా ఉంటే ఎరెక్ట్ అంటనమాట. ఇమేజ్ ఈజ్ ఎరెక్ట్ అండ్ ఆల్సో వర్చువల్ అండ్ సైజ్ ఈజ్ ఎన్లార్జ్ అండ్ పొజిషన్ ఈజ్ వాట్ బిహైండ్ ది మిర్రర్ అండ్ పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ వాట్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్. ఇక్కడ మనకి ఇచ్చిన టెక్స్ట్ బుక్లు ఇచ్చిన దాని ప్రకారం చూసినా కూడా అఫ్కోర్స్ ఫస్ట్ ప్యారలల్ ఇవ్వలేదు. ఇది అనుకుందాం ఫస్ట్ది యాంగిల్, మేకింగ్ యాంగిల్ విత్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ గెటింగ్ రిఫ్లెక్షన్, దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ రే. అండ్ ఇంకోటి వచ్చేసి అలాగే సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎల్లప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇన్సిడెంట్ అయిన తర్వాత రిఫ్లెక్షన్ జరిగి ఇట్ పాసెస్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్. చూడండి వీటి యొక్క ఎక్స్టెన్షన్ చూడండి, రెండు కూడా ఇక్కడ మీట్ అవుతున్నాయి. దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ ఏ డాష్, ద ఇమేజ్ ఆఫ్ పాయింట్ ఏ. ద సేమ్ వే పాయింట్ బి వచ్చేసి దీనికి పర్పెండికులర్గా ఇక్కడ బి డాష్ అనేది ఫామ్ అవుతుంది. సో సైజ్ ఈజ్ వెరీ మచ్ హై. సో ఇమేజ్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ ఎన్ లార్జ్ అండ్ పొజిషన్ ఈజ్ బిహైండ్ ది మిర్రర్ అండ్ ఇట్ ఈజ్ ఎరెక్టెడ్ అండ్ వర్చువల్. ఈ విధంగా అయినా గీయవచ్చు, ఈ విధంగా అయినా గీయవచ్చు అనమాట. అంటే సిచ్యువేషన్ ఫోర్ సిచ్యువేషన్స్లో ఎనీ టూ సిచ్యువేషన్స్ అంటే బిగినింగ్లో చెప్పుకున్నాం కదా, రే డయాగ్రామ్స్ సిచ్యువేషన్స్ అనండి, లేదంటే ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ అనండి. ఆర్ వన్ చూడండి, అవి ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ అండ్ ఆర్ ఫోర్. ఇవి చూడండి ఫస్ట్ సిచ్యువేషన్, దీన్ని ఆర్ వన్ అనండి, దిస్ ఈజ్ ఆర్ వన్. ఇది దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ ఆర్ టూ, అంటే త్రూ ఫోకస్ పాస్ అయితే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ పాసెస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. అండ్ థర్డ్ వన్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్, దిస్ ఈజ్ ఆర్ త్రీ. అండ్ ఫైనలీ అండ్ మేకింగ్ యాంగిల్ విత్ ప్రిన్సిపల్ యాక్సిస్ వచ్చేసి ఆర్ ఫోర్ అనండి. మరి ఈ ఫోర్ రేస్ యూజ్ చేసి మరి కాన్కేవ్ మిర్రర్ ముందర మనం ప్లేస్ చేసినటువంటి ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ పొజిషన్ను వాటి యొక్క నేచర్ని మనము చెప్పవచ్చు అనమాట. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్.